డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. డిఆర్డీఓలో ఉద్యోగాలు పడ్డాయి. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పలు ఉద్యోగాల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు 3 ఉన్నాయి. ఈ పోస్టులకు మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ బిఈ ఎంఈ ఎంటెక్ చేసిన అభ్యర్థులు అర్హులు. అదేవిధంగా ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు 4 ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో బీటెక్ బిఈ చేసిన వాళ్లు అర్హులు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగులకు ప్రతి నెల స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. డిఆర్డీఓ రూల్స్ ప్రకారం నెలకు 31,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 28 ఏళ్లు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు మినహాయింపు ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ పడిన 21 రోజుల కల్లా దరఖాస్తు చేసుకోవాలి. అంటే డిసెంబర్ 31వ తేదీ కల్లా దరఖాస్తు చేసుకోవాలి. ఈ డేట్ దాటిన తర్వాత పంపిన దరఖాస్తులను స్వీకరించడం జరగదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు www.drdo.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి నోటిఫికేషన్ తో ఇచ్చిన అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని ఆ దరఖాస్తును పూర్తి వివరాలతో నింపాలి. దరఖాస్తుపై అభ్యర్థులు ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ జేఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ అని బోల్డ్ లెటర్స్ లో రాయాలి. ది డైరెక్టర్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డీఎల్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్, కంచన్బాగ్ పోస్ట్, హైదరాబాద్ 500058 అనే అడ్రస్ కు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దానికి టైమ్ ను డేట్ ను స్పీడ్ పోస్ట్ లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఇంటర్వ్యూ హైదరాబాద్ లోని డిఆర్డీఎల్ లో నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులు ఆ ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలుపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.